హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము దాల్చా, ప్యూర్ వెజ్ దాల్చా చేసుకుందాము. దాల్చా అంటే ఏదో కాదండి, శనగపప్పుతోటి సాంబార్ అనుకోవచ్చు. కాకపోతే ఇది మసాలా వేసి స్పైసీగా చేసుకుంటాము. వచ్చేది ఎలాగో రెయినీ సీజన్ తర్వాత వింటర్ కదా, చాలా బాగుంటుంది సీజనల్గా. ఇది దీనికి ఓన్లీ శనగపప్పు వాడతాము. శనగపప్పు కొంచెం సేపు నానబెట్టుకుంటే కుక్కర్లో త్వరగా ఉడుకుతుంది కాబట్టి నేను ఫస్ట్ కొంచెం సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకున్నాను. వేసుకున్నది కొంచెం ఉడికినట్టు అనిపించలేదు కాబట్టి దాల్చాకి మామూలుగా వంటల వాళ్ళు కూడా మిక్సీలో వేసేస్తారనమాట పప్పుని, ఉడికిన పప్పుని. అప్పుడు అది చాలా పేస్ట్ లాగా అవుతుంది. అట్లా చేసుకున్నది పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని కంపల్సరీగా మసాలాలు చాలా ఇంపార్టెంట్. లవంగ, ఇలాచి, దాల్చిన, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని అవి వేగినాక లావుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అది వేగినాక అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని అది కూడా మంచి వాసన వచ్చే వరకు వేసుకోవాలి. ఇవే ఈ దీనికి చాలా ఇంపార్టెంట్. తర్వాత పచ్చిమిరపకాయలు, దీనికి కంపల్సరీగా క్యారెట్, సొరకాయ, దొండకాయ ముక్కలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి కంపల్సరీగా వేసుకోవాలి. టమాటో ఒక హాఫ్ టమాటా వేసుకున్నా సరిపోతుంది, కానీ క్యారెట్, సొరకాయ, దొండకాయ కావాలి. నేను దొండకాయ అవైలబుల్గా లేదు, వంకాయ వేసాను. క్యారెట్, సొరకాయ, దొండకాయ, వంకాయ, టమాటా ఇవి వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు నూనెలో వేయించుకోవాలి. అందులోనే కొంచెం కారము, కొంచెంగా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే వంకాయ ఉంది కాబట్టి. వేసుకొని వాటిని కొంచెం సేపు నూనెలో వేగనివ్వాలి. తర్వాత పుదీనా చాలా ఇంపార్టెంట్ దీనికి. మసాలాలు పుదీనా కావాలి దీనికి. పుదీనా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకొని ధనియాల పొడి, తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ దాన్ని నూనెలో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక మనకి పులుపుకు తగ్గట్టు ఫస్ట్ కొంచెమే చింతపండు పులుసు వేసుకోండి. తర్వాత చూసి వేసుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకొని మీరు కావాలంటే దాన్ని అలాగే ఉడికించుకోవచ్చు, కాకపోతే నేను దాన్ని కుక్కర్లోనే ఉడికించుకున్నాను. ఆ పప్పులోనే అది వేసేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టాను, దాంతో సొరకాయ అవన్నీ బాగా ఉడికిపోయి. కావాలంటే మీరు మొత్తం కలిపి బయట కూడా ఉడికించుకోవచ్చు. చాలా త్వరగా ఉడికిపోతుందని నేను కుక్కర్లో వేస్తాను. మనకు సాంబారు బయట ఉడికించుకున్నట్టు అలా కూడా ఉడికించుకోవచ్చు. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. దీనికి ఆలుగడ్డ ఫ్రై కానీ, దొండకాయ ఫ్రై, కంప్లీట్ డీప్ ఫ్రైస్ చాలా బాగుంటాయి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి. ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా ఉంటే కామెంట్స్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ప్యూర్ వెజ్ దాల్చా ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా పాడవ్వదు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనము వెయిట్ చేసుకొని తినొచ్చు. కొంచెం చిక్కగానే మీరు కన్సిస్టెన్సీ, చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలుచగా కావాలంటే చేసుకోండి, మీ ఇష్టము అది. కానీ దాల్చా దారి నాకు ఎలాగో చిక్కగానే అవుతుంది, కానీ బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి.